నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కట్టడి కాని కరోనా వైరస్ ఉద్ధృతి. జిల్లాలో 521, రాష్ట్రంలో 3279 కేసులు. నాడు నేడు స్కూల్స్ పై సీఎం జగన్ సమీక్ష. వసతుల పరిశీలన, టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్. 10వ తరగతి పరీక్షల అనంతరం బదిలీలు చేపడతామని మంత్రి సురేష్ వెల్లడి. జీజీహెచ్ నూతన సూపరింటెండెంట్గా డాక్టర్ సుధాకర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్గా డాక్టర్ బాబులాల్ బాధ్యతల స్వీకారం. ఈ నెల 11న కేబినెట్ భేటీ. సిఎస్ నీలం సాహ్ని పదవీకాలం మరో 3 నెలల పొడిగింపు. సోషల్ మీడియాలో హద్దుమీరి పోస్టింగ్లు పెడితే కఠిన చర్యలు. డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరిక. మూడు అక్రమాలు, 6 అన్యాయాలతో సీఎం జగన్ ఏడాది పాలన. ప్రజాస్వామ్యానికి పాతరేశారని మండిపడ్డ మాజీ మంత్రి ఆలపాటి. గడచిన 24 గంటల్లో జిల్లాలో 14 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 521కి చేరింది. రాష్ట్రంలో 3279 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. సడలింపుల నేపథ్యంలో ప్రజలు రోడ్లపైకి వచ్చేసరికి కేసుల సంఖ్య కూడా పెరిగిపోతూనే ఉంది. కొందరి నిర్లక్ష్యం, అజాగ్రత్తల వలన కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. జిల్లాలో 14 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 521కి చేరింది. మృతుల సంఖ్య 8గా ఉంది. 14 కేసులకు గాను ఇండోనేషియా రిటర్న్ 5, చెన్నై రిటర్న్స్ 2, పూణే రిటర్న్స్ 1, హైదరాబాద్ రిటర్న్స్ 1, వెలగపూడి 1, బాపట్ల 1, మంగళగిరి 1, నస్వాపేట 1, గుంటూరు 1 కేసు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో 79 కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 3279కి చేరింది. 2244 మంది డిశ్చార్జ్ కాగా 967 మంది చికిత్స పొందుతున్నారు. 4 మృతి చెందడంతో మృతుల సంఖ్య 68కి చేరింది. 8066 శాంపిల్స్ పరీక్షించగా 79 మంది కరోనా బారిన పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మార్కెట్ల నుండి కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. పరిసర ప్రాంతాలను శానిటైజ్ చేస్తున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. రెడ్ జోన్ పరిధి నుంచి నగరం విముక్తి కావడంతో వివిధ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. అయితే ఇళ్ల నుంచి రోడ్లపైకి వచ్చిన ప్రజలు కరోనా హద్దులు దాటకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. గుంటూరులో మంగళవారంతో పాటు బుధవారం కూడా వివిధ దుకాణాలు, వర్తక, వాణిజ్య కార్యకలాపాలు సంపూర్ణంగా పునఃప్రారంభమయ్యాయి. దాంతో దైనందిన జనజీవనం ఆరంభమైంది. ప్రధాన రోడ్లు, బహిరంగ ప్రాంతాలు జనాల రాకపోకలతో రద్దీగా మారాయి. అయితే ఇటువంటి రద్దీ, అజాగ్రత్తలు పెరిగి కరోనా వ్యాప్తి జరగకుండా నగర ప్రధాన కూడలలో పోలీసులు పహారా కాస్తున్నారు. మాస్కులు ధరించిన వారిపై, దుకాణాల వద్ద శానిటైజర్ ఏర్పాటు చేయని వారిపై దృష్టి సారిస్తున్నారు. గుంపులుగా పయనించకుండా హితబోధ సాగిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కొరడా జులిపించేందుకు సిద్దమవుతున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ లో సమూల మార్పుల కోసం చేపట్టిన నాడు నేడు కార్యక్రమంలో ఎక్కడా నాణ్యత విషయంలో రాజీ పడవద్దని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. విద్యారంగంలో నాడు నేడుపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఉపాధ్యాయుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పిల్లలు నేర్చుకునే విధానం, వారు చూపిస్తున్న ప్రతిభపై నిరంతరం అధ్యయనం జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆగస్టు 3 నుంచి స్కూల్స్ రీఓపెన్ అవుతున్నందున జూలై నెలాఖరు కల్లా ప్రభుత్వ స్కూల్స్ లో నాడు నేడు ద్వారా చేపట్టే పనులు పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గవర్నమెంట్ స్కూల్స్ లో నాడు నేడుపై సమీక్షించారు. మంత్రి ఆదిమూలపు సురేష్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్స్ లో ఏర్పాటు చేయనున్న గ్రీన్ చాక్ బోర్డ్, టేబుల్స్, వాటర్ ఫిల్టర్, అల్మారాల నమూనాలను సీఎం జగన్ పరిశీలించారు. సమీక్షా సమావేశ వివరాలను మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాకు వివరించారు. దేశ చరిత్రలోనే నాడు నేడు కార్యక్రమం నిలిచిపోతుందన్నారు. జూలై నెలాఖరుకు ప్రభుత్వం స్కూల్స్ లో చేపట్టిన నాడు నేడు పనులను పూర్తి చేస్తామని చెప్పారు.
మొదటి దశలో నాడు నేడు కింద 15,700 స్కూల్స్ కు మౌలిక సదుపాయాలు సమకూర్చనున్నట్లు వివరించారు. కొత్తగా 500 జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జగనన్న గోరుముద్ద కోసం టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి తెలిపారు. టీచర్ల బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత బదిలీ ప్రక్రియను చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఈ యొక్క నాడు నేడు కార్యక్రమం ముఖ్యమంత్రి గారు జూలై ఎండింగ్ లోపల పూర్తి చేయాలని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మేరకు అన్ని డిపార్ట్మెంట్స్ ఏవైతే ఈ యొక్క నాడు నేడు కార్యక్రమం కింద స్కూళ్ళు వాళ్ళకి అప్పచెప్పడం జరిగిందో ప్రధానంగా ఈ యొక్క పంచాయతీరాజ్ కానివ్వండి, మున్సిపాలిటీ కానివ్వండి, ఈ యొక్క సమగ్ర శిక్ష, TWIDC, మరి ట్రైబల్ వెల్ఫేర్, అన్ని డిపార్ట్మెంట్ల వారు దీని మీద పూర్తిగా శ్రద్ధ పెట్టాలని చెప్పి కూడా మరి ఆదేశాలు ఇస్తూ, మరి వీటి మీద పర్యవేక్షణ కూడా జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ మరి చాలా రెగ్యులర్గా మరి వీటిని మానిటర్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 11వ తేదీన స్టేట్ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ మేరకు 11వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్ సమావేశంలో చర్చించే అంశాలపై నివేదికలు పంపాలని అన్ని శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది. ఈ నెలాఖరులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీకాలం ముగియనుండటంతో మరో 6 నెలలు పొడిగించాలని సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన కేంద్రం సీఎస్ పదవీకాలాన్ని 3 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు నీలం సాహ్ని సీఎస్గా కొనసాగనున్నారు. ప్రతి జిల్లాలో సోషల్ మీడియాపై నిఘా పెట్టమని రాష్ట డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. సోషల్ మీడియాలో హద్దులు మీరి పోస్టింగ్స్ పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో చట్ట వ్యతిరేకంగా పోస్టింగ్స్ పెడితే వయసుతో సంబంధం లేకుండా నేరంగా పరిగణించడం జరుగుతుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. స్పందన కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందన్న ఆయన సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసింగ్ ను పటిష్టపరుస్తున్నట్లు వివరించారు. డీజీపీ కార్యాలయంలో గౌతమ్ సవాంగ్ మీడియాతో మాట్లాడారు. జనరల్లీ ఇట్ ఇస్ యు హావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ కన్సిడరేషన్. కానీ ఈ ప్రభుత్వం మనకు ఆదేశం ఇచ్చినది రౌడీజం, గుండైజం, గ్యాంగ్స్టరిజము అలాంటిది ఎట్టు పరిస్థితుల్లో ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. సో దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరు రా ఈ దీంట్లో సపోర్ట్ చేయడం కోసం ఎవరు రావు. ది విల్ నాట్ కమ్, విల్ నాట్ బి ఎంటర్టైన్. దే విల్ బి ఫర్మ్ యాక్షన్. లా అండ్ ఆర్డర్ హ్యాస్ టు బి మెయింటైన్. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ దట్. మీరు యాక్షన్స్ కనబడుతుంది. ప్రభుత్వ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్ గా ఆసుపత్రి జనరల్ మెడిసిన్ విభాగాధిపతులు డాక్టర్ సుధాకర్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు వైద్యులు, నర్సులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సంపూర్ణ నియంత్రణ లక్ష్యంగా విధులు నిర్వహిస్తానని ప్రభుత్వాసుపత్రి నూతన సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్ ప్రకటించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో విజయవాడ కోవిడ్ కమాండ్ కంట్రోల్ లీడర్ గా పనిచేస్తూ బదిలీపై జీజీహెచ్ లో బుధవారం డాక్టర్ సుధాకర్ బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు మెడికల్ కళాశాలలో చదివి సూపరింటెండెంట్ అయిన ఆయన్ను డాక్టర్ రాజునాయుడుతో పాటు డాక్టర్ యశోధర, ఇతర వైద్యులు, నర్సులు, ఉద్యోగులు పుష్పగుచ్చాలతో అభినందించారు. ఈ సందర్భంగా మీడియాతో డాక్టర్ సుధాకర్ మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ఆసుపత్రిని మరింత తీర్చిదిద్దుతామని ప్రకటించారు. గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి ఈరోజు నుంచి సూపరింటెండెంట్గా నేను పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా ఈ COVID-19 పీరియడ్లో ఇక్కడ చాలా బాధ్యతాయుతంగా మనం పనిచేసుకుని ఈ COVID-19 అరికట్టడం కానీ, అలాగే కోవిడ్ పేషెంట్స్ అడ్మిట్ అయిన వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుని ఎక్కువ మరణాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత హాస్పిటల్లో అందరి మీద, అలాగే నా మీద కూడా ఉంది. అవన్నీ నేను చాలా జాగ్రత్తగా నిర్వర్తిస్తానని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. గుంటూరు మెడికల్ కళాశాల నూతన ప్రిన్సిపాల్ గా ఈరోజు డాక్టర్ బాబులాల్ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల వరకు జీజీహెచ్ సూపరింటెండెంట్ గా పనిచేస్తూ విజయవాడ కోవిడ్ కమాండ్ కంట్రోల్లో అదనపు బాధ్యతలు నిర్వహించారు.
అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తిరిగి ఆయన్ను గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అమెరికా కళాశాలలో బుధవారం బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ బాబులాన్ను అధ్యాపకులు ఆచార్యులు ఉద్యోగులు పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు. మెడికల్ కళాశాల ఖ్యాతిని ఇనుమడింప చేస్తానని డాక్టర్ బాబులాల్ ప్రకటించారు. ఇసుక మాఫియా అక్రమాలు అరికట్టాలంటూ సీఎం జగన్ కు సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినప్పటికీ ఇసుక సరఫరాలో అక్రమాలు సాగుతూనే ఉన్నాయి. సాక్షాత్తు వైసీపీ ఎమ్మెల్యేనే ఇసుక అక్రమాల గురించి గొంతెత్తారంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నూతన ఇసుక పాలసీ అంటూ 5 నెలల పాటు ఇసుక సరఫరా చేయలేదు. గత ప్రభుత్వం కంటే ధరలు అధికంగా పెంచి ఇసుక పాలసీ తీసుకువచ్చినప్పటికీ సక్రమంగా సరఫరా జరగడం లేదు. మేలి రకం ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిపోతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో నాసి రకం ఇసుక సరఫరా జరుగుతుందని తెలిపారు. ఫలితంగా వినియోగదారులు తీవ్రంగా నష్టపోవడంతో పాటు భవన నిర్మాణ కార్మికులకు పనులు కొరవడే పరిస్థితి ఎదురైందన్నారు. తక్షణమే ఇసుక సరఫరాలలో అక్రమాలను అరికట్టి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ధర తగ్గించాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ విద్యా సంస్థ సమాచారమైనా తీసుకునే అధికారం పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ కు ఉంటుందని కమిషన్ చైర్మన్ జస్టిస్ కాంతారావు అన్నారు. విద్యా సంస్థలను కమిషన్ నియంత్రిస్తుందే తప్ప వాటిని దెబ్బతీయడం శిక్షించడం వంటివి చేయదన్నారు. విజయవాడలో జస్టిస్ కాంతారావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం జీవోను హైకోర్టు పక్కన పెట్టిందని, దీనిపై సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించిందన్నారు. తీర్పుకు అనుగుణంగా నడుచుకోవడం జరుగుతుందని చెప్పారు. విద్యా విధానంలో మార్పులకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని జస్టిస్ కాంతారావు తెలిపారు. లాక్డౌన్ కాలంలోనూ కొన్ని విద్యా సంస్థలు స్కూల్ ఫీజులు కట్టాలని మెసేజ్లు పంపినట్లు కమిషన్ దృష్టికి వచ్చిందన్నారు. విద్యార్థులను ప్రశాంత వాతావరణంలో ఉంచాలని, చిన్నప్పటి నుంచే ర్యాంకుల వేటలో పడవేయొద్దని తల్లిదండ్రులకు సూచించారు. తెలుగు ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ చేసిన గవర్నమెంట్ అదే జీవోని హైకోర్టు స్ట్రక్ డౌన్ చేసేసింది. స్ట్రక్ డౌన్ చేసినప్పుడు స్పెసిఫిక్గా ఎలాగుండా ఒక మీడియంకి మీడియం మండలికి ఒక స్కూలు తెలుగు మీడియం స్కూలు పెడతామని వీళ్ళు అన్నారు. ఎవరు? గవర్నమెంట్ అన్నారు. గవర్నమెంట్ అన్నప్పుడు దాని మీద స్పెసిఫిక్గా ఎలాగుండాలి అనేది ఏమీ స్పెసిఫిక్గా నేను చదివాను జడ్జిమెంట్, ఒకే రీడింగ్ ఇచ్చాను. నాకైతే ఏమి ఎలాగుండాలి దాని మీద ఏం లేదు. అది జీవో మాత్రం స్ట్రక్ డౌన్ చేశారు. అయితే జీవో స్ట్రక్ డౌన్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది? ప్రీవియస్ సిస్టము ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. అంటే ప్యారలల్గా ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియం రన్ చేయొచ్చు. నగరంలో పలు కిరాణా షాపులపై లీగల్ మెట్రాలజీ అధికారులు, రాష్ట విజిలెన్స్ కమిటీ సభ్యులు తనిఖీలు జరిపారు. నిబంధనలు పాటించని సరుకులు అధిక ధరలకు విక్రయిస్తున్న షాపు యజమానులపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు పాటించని షాపు యజమానులపై చర్యలు తప్పవని లీగల్ మెట్రాలజీ అధికారి అల్లూరయ్య, రాష్ట విజిలెన్స్ కమిటీ సభ్యులు చదలవాడ హరిబాబు హెచ్చరించారు. నగరంలోని పలు కిరాణా షాపులతో పాటు రూరల్ ప్రాంతాల్లో తనిఖీలు జరిపారు. ఆకస్మికంగా తనిఖీలు జరిపిన అల్లూరయ్య, హరిబాబు నిబంధనలు పాటించని యజమానులపై కేసులు నమోదు చేశారు. తనిఖీలలో డీసీటీఓ హరికృష్ణ, సీఎస్డీటీ రమేష్, మార్కెటింగ్ సూపర్వైజర్ తిరుమలరావు పాల్గొన్నారు. అమరావతినే రాజధాని చేయాలంటూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళన 169వ రోజుకు చేరింది. జై అమరావతి, జై జై అమరావతి అంటూ మహిళలు సైతం తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ది కోసం పొలాలు ఇచ్చినందుకు మమ్మల్ని ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారు. అమరావతి అనేది అమూల్యమైన సంపద అండి. ఆ సంపదని రాజధాని అభివృద్ధి చేస్తే ఆ సంపద అనేది బాగా ఉపయోగపడుతుంది రాష్ట్రానికి. మనం ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా అభివృద్ధి అనేది ఉంటేనే కదండి, ఆ సంపద వల్లే కదా సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకొచ్చి అవి అమలు చేయగలిగేది. సంపదని అమ్ముకొని ఎన్ని సంక్షేమ పథకాలను అమల్లో తెస్తామండి. రాష్ట్రానికి ఏకైక రాజధాని అని అమరావతి అని మన ముఖ్యమంత్రి గారు త్వరలో చెప్తారని ఆశపడుతున్నాము. జై అమరావతి, జై జై అమరావతి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ మేరకు 4 వారాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన రంగులు తొలగించాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన పార్టీ రంగులు తొలగించాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బుధవారం పిటిషన్పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం
నాలుగు వారాల్లో రంగులు తొలగించాలని ఆదేశించింది. వైకాపా జెండాను పొలిన రంగులను నాలుగు వారాల్లో తొలగించకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా స్పష్టంగా ఉందన్న సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పు తర్వాత రంగులు తొలగించకుండా తప్పు చేశారని ధర్మాసనం అభిప్రాయపడింది. ఒకసారి జీవో కొట్టివేసిన తర్వాత మళ్లీ వేరే రంగు జత చేసి జీవో ఎందుకు తెచ్చారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 623ని న్యాయస్థానం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. సీఎం జగన్ అజ్ఞానానికి సుప్రీంకోర్టు తీర్పు నిదర్శనమని టీడీపీ రాష్ట్ర నాయకులు మన్నవ సుబ్బారావు విమర్శించారు. ఇప్పటికైనా వైసీపీ సర్కార్ మేల్కొని ప్రజాధనం వృధా కాకుండా పాలన సాగించడం ఎంతైనా మంచిదని ఆయన సూచించారు. రాజ్యాంగ రక్షణ ఉండవలసినటువంటి వ్యవస్థలకి అన్ని వ్యవస్థల మధ్య కూడా ఒక ఘర్షణ వాతావరణాన్ని తీసుకొస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు రంగుల వ్యవహారంలో ఇంత తీవ్రంగా వ్యాఖ్యలు చేసిన తర్వాత ప్రజాస్వామ్యం పట్ల రాజ్యాంగం పట్ల ఏమాత్రం నమ్మక విశ్వాసం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే తక్షణం ఆయన రాజీనామా చేయాలి. కోర్టు 65 సార్లు న్యాయస్థానాలు తీవ్రంగా మందలించిన వ్యతిరేక తీర్పులు వచ్చినాయి. ఈరోజు సుప్రీంకోర్టు సైతం కూడా ప్రభుత్వ కార్యాలయాలకి రైతు భరోసా కేంద్రాలు రంగులు వేసే విషయంలో కూడా ఖచ్చితంగా చెప్పింది. కాబట్టి ఇందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి చెబుతున్నటువంటి తుగ్లక్ నిర్ణయాలను కనుక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కానీ అధికారులు కనుక అమలు చేస్తే వాళ్ళు కూడా దాని ఫలితాలను అనుభవించక తప్పదని చెప్పి తెలియజేస్తారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను జనపద కళాకారులు విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రభుత్వం వారికి చెల్లించాల్సిన నగదును చెల్లించడం లేదు. కళాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెండింగ్ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడం పట్ల కళాకారులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రభుత్వం తక్షణమే కళాకారులకు చెల్లించవలసిన బకాయిలను చెల్లించాలని జానపద కళాకారుల సంఘం ప్రతినిధి శివప్రసాద్ కోరారు. మొండి బకాయిలను చెల్లించాలని కోరుతూ కళాకారులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. లాక్డౌన్ సమయంలో తమను ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నెన్నో అద్భుతమైన సంక్షేమ పథకాలు పెట్టి ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నారు. కానీ జానపద కళల్ని గుర్తించట్లేదు. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కళాకారులు ఎంతో బాధల్లో ఉన్నారు. వారికి రావాల్సిన పాత బకాయిలు 1,00,000 రూపాయలు పైగా గుంటూరు జిల్లాలో ఉన్నాయి. కాబట్టి జానపద కళాకారులకి రావాల్సినటువంటి బకాయిలు వెంటనే ఒక పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దయతోటి వెంటనే స్పందించి మాకు రావాల్సినటువంటి బకాయిలు ఈ కరోనా కష్టకాలంలో అందిస్తారని కోర్టు చూపులతో ఎదురుతో కళ్ళతో ఎదురు చూస్తున్నాము. 2008 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చక్కని మా కళాకారులందరికీ కూడా ఒక సంవత్సరం పాటు బ్రతుకు తెరువునిచ్చి జీవన బుద్ధి కల్పించారండి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏలో ఏలన్నా ఏలో మన జగనన్న పాలనే మేలో అంటూ ప్రతి ఊర్లో కూడా పాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మా బకాయిలు ఇప్పించండి, మమ్మల్ని ఆదుకోండి, మాకు ప్రోగ్రాం ఇప్పించండి సార్. గోరంట్ల ఐడి హాస్పిటల్లో ఈరోజు వైద్యులు నర్సులకు బీజేపీ ఆధ్వర్యన 50 PPE కిట్ల పంపిణీ జరిగింది. పార్టీ నేత మాజీ మంత్రి రాబెల కిషోరబాబు, జిల్లా పార్టీ అధ్యక్షులు రామకృష్ణ, ఇతర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐడి హాస్పిటల్ వైద్యులకు నర్సులకు పీపీఈ కిట్లు పంపిణీ చేశారు. ప్రధాని మోడీ ఆదేశం మేరకు బీజేపీ కార్యదర్శి సత్యకుమార్ చేయితతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నియంత్రణ విధుల్లో ఉన్న వైద్యులు నర్సులకు 5,000 కిట్లు పంపిణీ చేశామని కిషోర్బాబు, రామకృష్ణ, ఇతర నేతలు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఈరోజు ఇక్కడ ఫీవర్ హాస్పిటల్లో 50 PPE కిట్స్ని పార్టీ తరఫున అందజేయడానికి రావడం జరిగింది. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ప్రజాసేవలో అన్ని రకాలుగా ముందుంటుందని, ప్రజలకు నిత్యం సేవ చేయడంలో అగ్రస్థానంలో ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. కరోనాతో జీతాలు కోల్పోయిన ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులకు నెలకు 10,000 చొప్పున మంజూరు చేయాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఈ నెల 8న జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తున్నట్లు లక్ష్మణరావు తెలిపారు. యావత్ ప్రైవేట్ విద్యా సంస్థల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సిబ్బంది ఈ ఆందోళనలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. గత మార్చి నెల నుండి జూలై వరకు జీతాలు లేక అల్లాడుతున్న ప్రైవేట్ విద్యా సంస్థల గురువులకు నెలకు 10,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందించాలని లక్ష్మణరావు డిమాండ్ చేశారు. బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దాదాపు మార్చి నెల నుంచి జూలై దాకా వారికి వేతనాలు లేనటువంటి పరిస్థితి. అందువలన ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక ధర్నా ప్లాన్ చేస్తా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమం రేపు 8వ తేదీ ఉదయం 11 గంటలకి జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద జరుగుతుంది. ఈ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, అధ్యాపకులకి నెలకు 10,000 చొప్పున సహాయం అందించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. స్పందన ఇదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100 మంది పేదవారికి 15 రకాల నిత్యావసర వస్తువులను ఫౌండేషన్ గౌరవ అధ్యక్షురాలు ఇదా నిర్మల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇదా ఫౌండేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ సమాజంలోని పేదవారిని, ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు తమ వంతు సహాయ సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ డైరెక్టర్ ఇదా అంజిరెడ్డి, కోఆర్డినేటర్లు డానియల్, ప్రభుకిరణ్ తదితరులు పాల్గొన్నారు. పట్టుకోండి ఎంతనే. ఏపీ హైకోర్టులో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు గత 4 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం వలన 73 మంది కార్మికులు విధులకు హాజరు కాకుండా హైకోర్టు దగ్గర సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు, సీఐటీయూ నాయకులు భాగ్యరాజు, రవి పాల్గొన్నారు. ఫస్ట్ ఏజెన్సీ వచ్చినప్పుడు ఇదిగమ్మా ఇస్తాము, ఇదిగమ్మా నీకు 10,000 జీతం వస్తాము ఇస్తాము అని చెప్పకొచ్చేసా. పిఎఫ్ ఈఐసీ వస్తుందమ్మా అని చెప్పారు. ఫస్ట్ జాయిన్ అయినప్పుడు 19 మార్చి జాయిన్ అయ్యాం సార్. అక్కడ నుంచి వచ్చేసరికి 1-2 నెలలు వేసారు సార్. తర్వాత పెట్టిన జీతాలు మాత్రం కరెక్ట్గా వేయట్లేదు సార్. ఏదో వస్తుంది, ఏదో ఇస్తారు, గవర్నమెంట్ జాబ్ కదా, ఏదో గవర్నమెంట్ ఆఫీస్లో మాకు ఫలితం ఉంటుందని చేశాం సార్. ఇన్ని సంవత్సరాలుగా చేసిన తర్వాత కూడా మళ్ళీ వచ్చేసరికి ఏజెన్సీ మారిందమ్మా వస్తాయి జీతాలు అన్నారు. తర్వాత రిజిస్టర్ గారికి అడిగి పోయాం, పైన సీజే గారికి అడిగి వెళ్ళాం, జడ్జిస్ని కలిసాం, మాట్లాడు అమ్మా మీరు ఏదన్నా సమస్య ఉంటే మీరు ఇక్కడ కాదమ్మా మీరు మాకు చెప్పాల్సింది, వెళ్ళి ఒక మాట మీ సిఆర్డీ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడండి అమ్మా అని చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టచ్లెస్ శానిటైజర్ డిస్పెన్సర్ మిషన్ను కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది, సందర్శకులు తరచూ చేతులు శుభ్రపరచుకోవాలన్నారు. ఈ టచ్ శానిటైజర్ చేతితో తాకే అవసరం లేకుండానే సెన్సార్ ద్వారా శానిటైజర్ చేతులపైకి నిర్దేశిత పరిమాణంలో విడుదల చేస్తుందన్నారు. విజయవాడ రాజ్భవన్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, జిల్లా కలెక్టర్లు, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా యూనిట్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ వలస కూలీల సహాయం కేంద్రం ద్వారా వేలాది మంది వలస కూలీలకు భోజన వసతి, అత్యవసర సామాగ్రిని అందించి వారి వారి స్వరాష్ట్రాలకు పంపడంలో గుంటూరు రెడ్ క్రాస్ ముందు వరుసలో నిలిచిందని ప్రశంసించారు. దీనికోసం శ్రమించిన కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధికారులను, రెడ్ క్రాస్ వాలంటీర్లను ఆయన అభినందించారు. కరోనా వైరస్ పట్ల ప్రజలను మరింత చైతన్యపరచాలని, వలస కార్మికుల సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అన్నారు. 3 అక్రమాలు 6 అన్యాయాలతో సీఎం జగన్ ఏడాది పాలన పూర్తయిందని టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా అన్నారు. ప్రజాస్వామ్యానికి వైసీపీ ప్రభుత్వం పాతరేసిందని చెప్పారు. మంగళగిరిలోని జాతీయ పార్టీ కార్యాలయంలో ఆలపాటి రాజా మీడియాతో మాట్లాడారు. వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకునేందుకు, వాటిని నిర్వీర్యం చేసేందుకు కూడా వెనకాడడం లేదని అన్నారు. 12 నెలల్లో రాజ్యాంగాన్ని పూర్తిగా అపహాస్యం చేశారని మండిపడ్డారు. రాజధాని కోసం 170 రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నా వారికి సమాధానం చెప్పలేని స్థితిలో సీఎం జగన్ ఉన్నారని అన్నారు. వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పెట్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించిన ఏడాది పాలన, రాజ్యాంగాన్ని రక్షించాల్సినటువంటి ఈ పాలన రాజ్యాంగాన్ని పూర్తిగా అపహాస్యం చేయటమే కాకుండా ఈ రోజున సభ్య సమాజం అంతా కూడా తలదించుకునే పరిస్థితిలో ఈనాడు మీ పాలన ఉంది.
తెలుగుదేశం పార్టీ పతనం దిశగా పయనమవుతోందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రంగా విమర్శించారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో వైసీపీపై అసత్య ప్రచారం చేసి లబ్ది పొందాలని చంద్రబాబు అంటి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చిత్తశుద్దితో సీఎం జగన్ ఏడాది పాలన కొనసాగించాలని అన్నారు. అధికారంలోకి వస్తామని టీడీపీ కలలు కనడం తప్ప అది జరిగే అవకాశమే లేదన్నారు. మళ్ళా తిరిగి అధికారంలోకి వస్తామా రావా అనేటువంటి ఒక భయం, ఎందుకంటే ఆ పార్టీని నడుపుతున్నటువంటి పెద్ద మనిషి పెద్దవాడైపోయాడు, వృద్ధాప్యానికి చేరువలో ఉంటున్నాడు. కాబట్టి 5 సంవత్సరాల పాటు అద్భుతంగా పరిపాలన చేశానని అనిపించుకోవడం కోసం తనకున్నటువంటి మీడియా బలాన్ని ఉపయోగించాలి, తనకున్న ఛానల్స్ ఉపయోగించాలి, తనకున్న పత్రికలను ఉపయోగించారు. ఉపయోగించి ఆహా అద్భుతమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనేటువంటి మాట ప్రజలకి మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఇవాళ కూడా నాకు ఆశ్చర్యం ఏమేస్తుందంటే, ఇవాళ కూడా చంద్రబాబు గారు నేను బాగా పరిపాలన చేశాను, మేము ఉన్నప్పుడు అలా చేశాము, మేము ఉంటే ఇలా చేశామను అనేది ఇప్పటికీ ప్రగల్భాలు పలుకుతున్నారు, డప్పాలు కొడుతున్నారు. మీరు ఎంత బాగా పరిపాలన చేశారో ప్రజలు నిరూపించారు. వైఎస్ఆర్ నగర మైనార్టీ అధ్యక్షులు గౌస్ ఫ్రెండ్ సర్కిల్ అదనలో నాయుడుపేట అంబేద్కర్ కాలనీలోని పేదలకు బియ్యం పంపిణీ జరిగింది. కార్యక్రమంలో జిలాని గౌస్ ఇబ్రహీం రాజు పాల్గొన్నారు. గుంటూరు మెడికల్ కళాశాల 1980 సంవత్సరం బ్యాచ్ పూర్వ విద్యార్థులు పంపిణీ చేయనున్న ఫేస్ మాస్కులను పోస్టులను కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ పరిశీలించి ఆవిష్కరించారు. కూరగాయల విక్రయదారులకు, పారిశుద్ధ్య కార్మికులకు మెడికల్ కళాశాల పౌర విద్యార్థులు ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. రాష్టంలో సంవత్సర కాలం నుంచి దళితులే లక్ష్యంగా సాగుతున్న వరుస దాడులు దేనికి సంకేతమో ప్రభుత్వం చెప్పాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోలుమడి రవీంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఈలో ప్రొఫెసర్పై జరిగిన దాడిపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం దళిత జాతిని అవమానించడమేనని అన్నారు. వెంటనే రిజిస్టార్ వైస్ ఛాన్సలర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దాసరి రమణ, యరమల విజయకరణ్, లామ్ వర్ధన్, యాకోబు తదితరులు పాల్గొన్నారు. ఏటీ ఆగ్రహంలోని పలు ప్రాంతాల్లో రామిరెడ్డి తోట యూత్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాన్స్ మాస్టర్ అమర్, సాంబశివరావు, మాణిక్యాలరావు, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎస్ఎన్ఆర్ ఫ్రెండ్ సర్కిల్ వారు మాకు ప్రతిసారి ఏదో ఒక సహాయం చేస్తూనే ఉన్నారు, వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే పలకలూరుకు చెందిన పెయింటర్ సుభాని మరియు నగరాలకు చెందిన బిల్డర్ అలీ గారు మరియు గుజ్జునగొల్లకు చెందిన వెల్డింగ్ షాప్ అలీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు మరిన్ని కార్యక్రమాలు చేసేందుకు సహాయపడతారని చెప్పి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడం మంచిది కాదు, వెంటనే తొలగించాలన్న సుప్రీంకోర్టు తీర్పును బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి దర్శనపు శ్రీనివాస్ స్వాగతించారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు సిగ్గుతో తల వంచుకుంటున్నారు, ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్ విషయంలో కానీ ఈ పార్టీ రంగుల విషయంలో కానీ కోర్టులు ఎన్నిసార్లు మీకు మొట్టికాయలేసినా గానీ సిగ్గు లజ్జ లేకుండా మీరు సిగ్గులేని వాదన ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దళిత హక్కులను కాలరాసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మానకొండ శివప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దళితుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఈ నెల 5వ తేదీన టీడీపీ జిల్లా కార్యాలయంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టనున్నామని తెలిపారు. లిక్క్యాబ్ భూములను ఇళ్ల స్థానాల్లో పేరుతో అన్యాక్రాంతం అవుతున్నాయని టీడీపీ రాష్ట కార్యదర్శి మానకొండ శివప్రసాద్ అన్నారు. పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధి సమావేశంలో మాట్లాడుతూ దళిత ఓటర్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దళితుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. ప్రొఫెసర్ ప్రేమానందం వ్యవహారంలో ప్రభుత్వం దోషులకు వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. ఏదైతే ఎస్సీ సంక్షేమ కావాల్సిన నిధుల గురించి మీరు పోరాటం చేయట్లేదు, రాబోయే రోజుల్లో దీన్ని మేము పెద్ద ఎత్తునగా ఆందోళన చేయాలని చేస్తున్నాము, పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం చేయాలని చూస్తున్నాం. ఎవరైతే మీద దాడులు జరుగుతాయో ఆ దాడులని ఒక ఐక్య వేదికను తీసుకుని ఐక్య వేదిక మీద మేము దాని గురించి ప్రజల్లో తీసుకెళ్లాలనుకుని అనుకుంటున్నాం. నిన్నగాక మొన్న పెద్ద కోరపాడులో ఎప్పుడో 70 సంవత్సరం నుంచి 100 సంవత్సరం నుంచి ఎస్సీలకు సంబంధించిన భూములు, ఎస్సీలకు సంబంధించిన చెరువులు దాదాపు 200 ఉంటే వాటిలో కూడా ఇళ్ల స్థలాలు వేసి ఈ యొక్క ప్రజలకి ఇవ్వాలని పెద్ద ఆర్భాటంగా చేస్తున్నాడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు. మేమంటున్నాం సంపదను సృష్టించండి, మీరు ఇవ్వండి,
పొలాలు ఇంకా అనేకమైన మీరు తీసుకొనండి ఇవ్వండి అంతేగాని ఎప్పుడో మా పేదవాళ్ళకి ఇచ్చిన ఇళ్ల స్థలాలు పట్టాలను క్యాన్సిల్ చేసి ఎప్పుడో పేదవాళ్ళకి ఇచ్చిన చెరువులు క్యాన్సిల్ చేసి ఎప్పుడో పేదవాళ్ళు బ్రతకాల్సిన లిడ్ క్యాప్ భూములను కొంత అమ్ముకొని కొంత ఇస్తే మేము దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం. కమిషనర్ అనురాధ నగరంలోని అన్ని వార్డు సచివాలయ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సెక్రటరీలు నిర్దేశించిన ప్రకారం విధులు నిర్వహించాలని, ప్రజల సమస్యలను నిర్దేశిత సమయంలోపు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వం వార్డు సచివాలయ వ్యవస్థను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందని, అన్ని విభాగాల సెక్రటరీలు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, ఎస్సీ రవికృష్ణరాజ్, ఎంహెచ్ఓ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కట్టడి కాని కరోనా వైరస్ ఉధృతి. జిల్లాలో 521, రాష్ట్రంలో 3279 కేసులు. నాడు నేడు స్కూల్స్పై సీఎం జగన్ సమీక్ష. వసతుల పరిశీలన, టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్. 10వ తరగతి పరీక్షల అనంతరం బదిలీలు చేపడతామని మంత్రి సురేష్ వెల్లడి. ఈజీహెచ్ నూతన సూపరింటెండెంట్గా డాక్టర్ సుధాకర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్గా డాక్టర్ బాబులాల్ బాధ్యతల స్వీకారం. ఈ నెల 11న కేబినెట్ భేటీ. సిఎస్ నీలం సాహ్ని పదవీకాలం మరో 3 నెలల పొడిగింపు. సోషల్ మీడియాలో హద్దుమీరి పోస్టింగ్లు పెడితే కఠిన చర్యలు. డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరిక. మూడు అక్రమాలు, 6 అన్యాయాలతో సీఎం జగన్ ఏడాది పాలన. ప్రజాస్వామ్యానికి పాతరేశారని మండిపడ్డ మాజీ మంత్రి ఆలపాటి. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.